రేయ్ ఈ రోజు ఫ్రైడే కదా. అవును శుక్రవారం. శుక్రవారం అంటే ఏంటి స్పెషల్ చెప్పు. అంటే సినిమాలు రిలీజ్ అవుతాయి రా, సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. సినిమాలకి వెళ్దాం అనుకున్నాం కానీ మరి ఇక్కడ అప్డేట్ ఇవ్వాలి. ఈ రోజు సినిమాకి వెళ్ళలేదు మనం. ఏంటి పొజిషన్? వర్షం నేను నిలబడిని చూసావా? అచ్చి బాబాయ్, మామూలుగా పడలేదు, రచ్చ రచ్చ అయిపోయింది. బయట అడిగి అడదామంటే అసలు గ్యాప్ లేదురా, వరదలు అలా కొట్టుకుపోతున్నాం. అయినా మన సూర్యుడు ఈత కొట్టుకుంటే సినిమా పోయాడని తెలుసా? ఆడిల్లాడా? అయ్యో ఆడ వస్తే పోంటారు. ఈ రోజు 101 జిల్లాల సినిమా రిలీజ్ అయింది. ఏమో ఆడు ఎక్కడ ఉన్నాడో ఏటో పేరు చెప్పగానే ఎలా ఇస్తాం? అసలు పక్కన ఉన్నావేంటి? పక్కన లేను, అంటే నేను వస్తున్న టైంలో అలా మాట్లాడారు కొంతమంది అంటారు కదా, ఒరే నీకు 100 ఏళ్ళు రాయని అందరు. నాకు నిజంగా ఒక 50 ఎందుకు మరీ 100 అంటే ఎందుకు? ఈ రోజులు బాగుండదు కదా. అది కరెక్ట్. 50 సక్కపేట కానీ ఇప్పుడు ఎందుకు ఈ రోజు మూవీ రిలీజ్ అయింది కదా, 101 జిల్లాల అందగాడు. మీ ఇద్దరు వెళ్దాం అనుకున్నావురా, కానీ చూసా కదా రాత్రి వర్షం మామూలుగా లేదు. మొత్తం ఆ ఏరియా మొత్తం మురిగిపోయింది. మీరన్నీ కదా వర్షాల పేర్లు చెప్పి సినిమాలు ఎగ్గొడతాండ్రు. సరే రే, మా సంగతి పక్కన పెట్టు, నువ్వు వెళ్ళావు లేదా చెప్పరా. ఏ సినిమా వచ్చినా చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడు థియేటర్ ముందు ఉంటాను నేను. మరి ఈరోజు ఇక్కడికి అంటే థియేటర్ సినిమాకి వెళ్ళి వచ్చాను కదా. చూసేట ఆల్రెడీ అమ్మా చూడకుండా ఎలాగైతే. సరే ఎలా ఉంది సినిమా చెప్పు, ఫ్రాంక్ గా చెప్పు, ఎందుకంటే మనం జెన్యున్ గా చెప్ప. సినిమా అయితే బాగుంది గురు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు, లాస్ట్కి ఏడుచుకోవచ్చు. అన్నీ ఉన్నాయి అంట? అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మేము నిజం చెప్తున్నాం, మీ ఇద్దరం సినిమాకి వెళ్ళేది అది ఒప్పుకుందాం. మా నోటి సినిమా చూసి వచ్చాడు, సో అందుకే ఇప్పుడు ఇస్తున్నాం. సో నీకు అంటే అందులో ఫ్యామిలీ ఓరియంటెడ్ అని అనిపించింది చూడగానే? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ భలే భలే మాగాడు సినిమా తీసుకుందాం. అవును, అదేంటది కామెడీ వెళ్తుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఆడికి ఒక డిఫెక్ట్ ఉంటుంది, సారీ నానికి డిఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో కూడా మన హీరోకి బట్టతల కవరింగ్ చేసుకుంటాడు, దాంట్లో మధ్య మార్పును కవర్ చేసుకుంటుంది, ఇంత బట్టను కవర్ చేసుకుంటుంది. కానీ నీకు మాత్రం ఆ సినిమా చూసేంతసేపు నీకు ప్రాబ్లం లేదురా, ఎందుకంటే నీకు చూడు ఈ మామూలు జుట్టు లేదు. దేవుడిని ఒకటే అనుకున్నా, అబ్బా నాకు ఎప్పుడు జుట్టు ఇచ్చాడు దేవుడు, అలాగే లేకుండా చేసాడు. సరే కొంచెం వెనక్కి ఎట్టుకు మొఖం కనబడదు అక్కడ. సర్లే, అబ్బా ఆయన గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు గురు అసలు. అయ్యో చెప్పరు ఇప్పుడు, తెలియాలి కదా. అంటే తెలియాలి కదా అంటే ఏం చెప్తాం, పెద్ద నటుడు, సీనియర్ నటుడు, మొన్నటి వరకు సైడ్ క్యారెక్టర్లు చేశాడు, మంచి సినిమాలు చేశాడు. బాబు బాగా బిజీ, అదైతే ఇంకా బాగుంటుంది సినిమా. బాగా నచ్చింది కదా, నువ్వు కూడా బాగా బిజీ. కాదు ఈ సినిమాలో నాకు బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేశాడని టాక్ వచ్చింది. అవునవును, అంటే కథ అయిందే కదా. కథ ఆయిందంటే ఆయన సొంత కథ కాదు, అంటే ఆయన నిజ జీవితంలో జరిగిన కథ కాదు, ఆయన రాసిన కథ అనమాట. కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు, దుమ్ము దులిపి అవతలు పడేసాడు. అంటే డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు అంట? డైరెక్టర్ అయితే పక్క ప్రూవ్ చేసుకున్నాడు. సరే ఓవరాల్ గా మన వాళ్ళకి ఏం చెప్తావు? ఓవరాల్ గా దీనికి ఒక రేటింగ్ అనేది ఇస్తాం కదా మనము, నేనైతే ఒక 3 ఇస్తాను గురు. 3? సరే మన సినిమా చూడలేదు కాబట్టి, మన వాళ్ళు చూసారు కాబట్టి, సో రేటింగ్ 5-3 ఇచ్చాడు. సో మీరు కూడా చూసి కింద కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన గంట కూడా కొట్టండి. థాంక్యూ మ్యాన్.